లక్నో అలాగే రాజస్థాన్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైపోయింది అయితే ఇక ఆ ఓటమి అనేది రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో పెద్దగా తేడా కనిపించలేదు కానీ అలా అనుకుంటే గెలిచిన లక్నో జట్టు కూడా పాయింట్ల పట్టిక స్థానంలో రెండో స్థానంలోనే ఉంది కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు అక్కడున్న శిబిరం అంతా కూడా చాలా డల్గా మారిపోగా ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటర్ అయిన కుమార్ సంగకరా వాళ్ళలో కొత్త ఉత్సాహాన్ని నింపాడు డీలా పడిపోయి ఉన్న సంజు శాంసన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు అయితే నీ పోరాటం అద్భుతం అని పోగొట్టడంతో చెస్ట్ కేవలం ఇలాగా చేతుల్ని థమ్స్అప్ యాంగిల్లో చూపించి మళ్ళీ నిరసించాడు కానీ ఆ తర్వాత సంజు శాంసన్ అక్కడున్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు బౌలింగ్లోను బ్యాటింగ్ ఇంకా మెరుగుపడాలని మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అంటూ తన ఒక నిరాశను పక్కన పెట్టి కొంచెం కూల్త్గా మాట్లాడుతూ బయటికి చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి